ధర్మ విరుద్ధమైన మర్మము అన్న పాయింట్ దగ్గర మనం కొంచెం దానియేలు గ్రంథంలోంచి పక్కకొచ్చి ఇది అన్ని జనుల పరిపాలన నుంచి మొదలైంది సంఘములో కూడా దేవుడు నియమించిన కొన్ని ధర్మాలు ఉన్నాయి వాటిని ఎలా మనం తప్పిపోతున్నామో వాటి నుంచి మనల్ని మిస్గైడ్ చేస్తున్న యాంటీక్రైస్ట్ స్పిరిట్ని ఆ ధర్మ విరుద్ధమైన ఆత్మని మనం వివేచించి దాన్ని ట్రేస్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో యేసు ప్రభు సంఘానికి శిరస్సని విశ్వాసి జీవితంలో ఆయనకున్న ప్రాముఖ్యతను మనం గమనిస్తా యేసు ప్రభు విశ్వాసి జీవితంలో లేకపోతే క్రైస్తవుని జీవితంలో చేసే పనులు మనం చూస్తా ఈ క్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా పనిచేసే ఆ మర్మము లేకపోతే ఆత్మ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం విశ్వాసి జీవితాన్ని విశ్వాసి యొక్క శరీరాన్ని కూడా దేవుడు తన మహిమ కొరకు మార్చుకుంటున్నాడని వాడుకుంటున్నాడన్న సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం మనం ఏమని నేర్చుకుంటున్నామంటే ఏ శరీర క్రియల్ని బట్టయితే మనం పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించటం మొదలుపెట్టాము అదే శరీరాన్ని పాపక్రియల నుంచి దేవుడు దూరం చేసి ఏ శరీరం ద్వారా అయితే దేవునికి దూరమయ్యామో అదే శరీరాన్ని దేవునికి ఆలయంగా మార్చి ఆ ఆలయంలో దేవుడు మహిమ పొందాలని మన శరీరాన్ని కూడా ఆయన మహిమ కొరకు దేవుడు మార్చుకుంటున్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం నేను మొన్న ఫేస్బుక్లో ఒక క్వశ్చన్ పెట్టాను క్వశ్చన్కి జనాలు ఆన్సర్లు పెట్టకుండా లైకులు పెట్టారు నాకు అర్థం కాల లైకులు ఎందుకు పెట్టారు క్వశ్చన్ ఏంటంటే డిడ్ జీసస్ కమ్ టు సేవ్ అస్ ఫ్రమ్ ఆర్ సిన్స్ ఆర్ ఇన్ ఆర్ సిన్స్ అని అంటే యేసు మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చారా పాపములో నుండి రక్షించడానికి వచ్చారా అని ఈ రెండు అంటే ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు బైబుల్ చాలా క్లియర్గా అర్థమవుతుంది డిడ్ జీసస్ కమ్ టు సేవ్ అస్ ఫ్రమ్ సిన్ ఆర్ టు సేవ్ అస్ ఇన్ ఆర్ సిన్స్ అని పాపముల నుండి రక్షించడానికి వచ్చారా లేకపోతే పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చారా ఏ పాపముల నుండి రక్షించడానికి వచ్చారా బి పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చారా చాలా క్యాజువల్గా ఈ మాటలు మాట్లాడేస్తాం పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చారని ఇది బురదలో ఉందనుకోండి బురదలో నుంచి దీన్ని బయటకు తీస్తున్నాను పాపములో మనం ఉన్నాము పాపములో నుంచి మనల్ని రక్షించడం అనుకోండి అంటే మనం పాపములో ఉన్నట్టు రక్షించినప్పుడు అంటే మనలో ప్రాబ్లం లేదండి బేసికల్గా మనం ఎక్కడున్నాము పాపములో ఉన్నాము దేవుడు మనల్ని రక్షించి తీసుకొచ్చి పక్కన పెట్టాడని కానీ బైబిల్లో మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో ఏమనుందంటే చూడండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం దేవుడు మనల్ని పాపములోనున్న మనల్ని రక్షించడానికి రాలా పాపము నుండి రక్షించడానికి వచ్చాడు గమనించండి చదువుతారమ్మా ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక పాపములలో నుండి రక్షించడం కాదు పాపముల నుండి రక్షించడం జీసస్ కేమ్ టు సేవ్ అస్ ఫ్రమ్ ఆర్ సిన్స్ నాట్ టు సేవ్ అస్ ఇన్ ఆర్ సిన్స్ మనం పాపములో లేము మనం మరణములో ఉన్నాం మనలో పాపం ఉంది మనం పాపను
గమనించండి, మనం పాపములో లేము, మనం పాపులం. వి ఆర్ నాట్ లివింగ్ ఇన్ సిన్ బట్ వి ఆర్ సిన్నర్స్. వి ఆర్ లివింగ్ ఇన్ డెత్ అని యాక్చువల్గా మనం మరణంలో ఉన్నాము కదా. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఏముంటుంది? మన అపరాధముల చేత దోషముల చేత మనం చచ్చిన వారమై ఉండగా, మనం మరణంలో ఉన్నాం. మరణం అంటే ఏంటి మనం నేర్చుకుంటున్నది? దేవుని సహవాసానికి దూరంగా, దేవుని చిత్తానికి దూరంగా, దేవుడు అనుగ్రహించే మహిమకి దూరంగా ఉన్నాం. మనం మరణంలో ఉన్నాము, మనం పాపులం. ఇది గుర్తుపెట్టుకోండి, మనం దేంట్లో ఉన్నాం అంటే రక్షణలోకి రాకముందు మనం మరణంలో ఉన్నాము, మనం పాపులం. మరణాన్ని తప్పించాడు, పాపం నుండి మనల్ని రక్షిస్తున్నాడు. అంటే దేవుడు పాపిగా ఉన్న నన్ను, నాలో ఉన్న పాపాన్ని దూరపరిచి పాపిగా ఉన్న నన్ను పరిశుద్ధుడిగా చేస్తున్నాడు. ఇది ప్రాసెస్. పాపములో నుండి రక్షించడం అంటే తీసి పక్కన పెడతాం, అంతే అయిపోయింది అక్కడితో పని. అంటే వీళ్ళు ఏం ప్రాబ్లం లేదని, వీడు పాపంలో ఉన్నాడని వీడిని తీసి సెట్ చేయడం అని, అంటే నువ్వు సెట్ అయిపోయినట్టని. కానీ పాపము నుండి రక్షించడం అంటే నాలో పాపం ఉంది. పాపం అంటే ఏంటి? అవిధేయత కదా. అవిధేయత చూపించే స్వభావం ఉంది, అంతేనా? పాప స్వభావం అంటే ఏంటి? దేవుని చిత్తానికి అవిధేయత చూపించే స్వభావం. సో పాపము నుండి నన్ను రక్షించడం అంటే అర్థం ఏంటి? దేవునికి వ్యతిరేకంగా పనిచేసే నా యొక్క మెంటాలిటీ నుంచి నన్ను మార్చడం, నాకు వేరే రూపాన్ని ఇవ్వడం, నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడం, రూపాంతరం నాకు కలుగు చేయడం, అంటే నాలో మార్పు తీసుకురావడం. అది యేసు ప్రభు. పాపముల నుండి రక్షించడు, పాపముల నుండి సారీ పాపములో నుండి యేసు ప్రభు రక్షించడు, పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు. పాపం బయట లేదు, పాపం ఎక్కడుంది? మనలో ఉంది. గుర్తుపెట్టుకోండి, పాపం బయట ఉందని అనుకోవద్దండి. పాపం ఎక్కడుంది? పౌలు భక్తుడు విశ్వాసి అంటే జీవితాన్ని మొత్తం చెక్ చేసుకుని ఏమన్నాడంటే, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకున్నది చేస్తున్నాను. దీనికి కారణం ఏంటి అంటే, నాలో అనగా నా శరీర అవయవాల్లో పాపం అనే నియమము జీవిస్తుంది. డోంట్ థింక్ దట్ సిన్ ఈజ్ అవుట్ సైడ్. పాపము బయట ఉందనుకోవద్దు. పాపం ఎక్కడుంది? నాలో ఉంది. నాలో ఉన్న పాప స్వభావాన్ని నుంచి యేసు ప్రభువు నన్ను రక్షించడానికి వచ్చాడు. అంటే దేవునికి అవిధేయత చూపించే నా తత్వాన్ని మార్చి దేవునికి విధేయుడుగా మారేటట్లు నన్ను చేయడానికి వచ్చాడు. సో రక్షణ మరణము నుంచి తప్పించడం ఒక్కటే కాదు, అది సిలువ మీద చేసింది. పాప స్వభావాన్ని తీసి విధేయత చూపించే పరిశుద్ధమైన స్వభావాన్ని కూడా ఇవ్వటం. ఇది క్రైస్తవ జీవితంలో దేవుడు చేస్తున్న పని. యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించటానికి వచ్చాడు. సో రక్షణ కార్యం మన జీవితంలో కొనసాగుతుంది. విఆర్ బీయింగ్ చేంజ్డ్, అందునా పాపము నుండి, పాప స్వభావం నుండి రోజు రోజుకి కొంత మనం ఏమవుతున్నాం? చేంజ్ అవుతున్నాం. అల్టిమేట్గా పాప స్వభావాన్ని కంప్లీట్గా దేవుడు మనలో నుంచి తీసేస్తాడు. ఎప్పుడు మనం ఆయనకి అవైలబుల్గా విధేయత చూపిస్తే, తీసేసిన తర్వాత పోగొట్టుకున్న మహిమను మళ్ళీ మరలా మనకి ఇస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. సో ఎప్పుడైనా కానీ పాపములో నుండి నన్ను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు అని అనొద్దు. పాపము నుండి నన్ను రక్షించడానికి అంటే నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన స్వభావంలో నుంచి నిన్ను యేసు ప్రభు నీ ఆత్మను రక్షించి, అంటే నీ శరీరంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆ ఆశల్ని కోరికల్ని
ఆ స్వభావాన్ని దేవుడు తీసివేసి తండ్రికి విధేయుడయ్యేటట్లు నీ శరీరాన్ని దేవుడు మారుస్తాడు. సో ఈ ప్రాసెస్, ఈ రక్షణ కార్యంలో ఆత్మ ఒక్కటే కాదు రక్షించబడేది, నీ శరీరము కూడా దేవుని యొక్క ఆలయంగా మార్చబడుతుంది. సో రెండు కాన్సెప్ట్స్ మనం కరెక్ట్గా అర్థం అవ్వాలండి. సో ఈ ప్రాసెస్లో ముందుకెళ్దాం. అందుకే కొలసీ పత్రిక మనం ఏమి నేర్చుకుంటున్నాము, నవీనమైన స్వభావాన్ని మనం ధరించుకోవాలనే విషయాన్ని లాస్ట్ వీక్ మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, క్రైస్తవునికి వాడికున్న పాప స్వభావాన్ని తీసేసి నవీనమైన స్వభావాన్ని ధరించుకోవడానికి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. సో క్రీస్తు విరుద్ధమైన ధర్మము, ధర్మ విరుద్ధమైన మర్మం ఏం చేస్తుందంటే నవీనమైన స్వభావాన్ని ధరించుకోనియకుండా లోకపరమైన స్వభావాన్ని ధరించుకునేటట్లు చేస్తుంది క్రైస్తవుల్లో. సో మనకి ఇది అర్థం అవ్వాలా, యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఏ రకంగా పనిచేస్తుందని. సో మనం ఏమి నేర్చుకుంటాము, కొలసీ పత్రిక 3:5 నేను చదువుతారు నానా, ఇది లాస్ట్ వీక్ మనం లాస్ట్ లో నేర్చుకుంటున్నది. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించిన అవిశ్వాసుల మీద కాదు దేవుని ఉగ్రత వచ్చేది. అవిశ్వాసులు కూడా అవిధేయులే, అవిధేయులైన వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవరెవరైతే అవిధేయత చూపిస్తారో, అంటే అవిధేయతలో చివరిదాకా ఉంటారో, అంటే అవిధేయత చూపిస్తారంటే ఇప్పుడు నాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వచ్చేస్తాను భయపడద్దు. దేవుడు ఒక్కొక్కటి స్లోగా మనలో మార్చుకుంటూ వస్తాడు. మనలో బలహీనతలు ఉన్నప్పటికీ పాపం ఉన్నప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. పాపాన్ని మనలో నుంచి తీసివేసే యేసు ప్రభువుని అంటిపెట్టుకుని ఉంటే చాలు, దేవుడు స్లోగా ఒక్కొక్కటి మనలో సెట్ చేస్తాడు. ఇప్పుడే కంగారు పడాల్సిన భయపడాల్సిన అవసరం అయితే లేదు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. చూడండి, వీటిని విసర్జించి ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్వజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. సో విశ్వాసి జీవితం ఎట్లుండాలో మనం నేర్చుకున్నాం, దానికి విరుద్ధంగా ధర్మ విరుద్ధమైన మర్మం ఎట్లా పనిచేస్తుందో నేర్చుకుంటున్నాం. అలానే విశ్వాసి ఏమి ధరించుకుని ఉండాలో కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఏం ధరించుకోవాలంట, ఫస్ట్ థింగ్ నవీనమైన స్వభావం, అంటే కోపము లేక, ఆగ్రహము లేక, దుష్టత్వము లేక, దూషణ లేక, బూతులు నోటుతో మాట్లాడకుండా, అంటే మన పొరుగు వారితో అబద్ధం ఆడకుండా, ఇవన్నీ ప్రాచీన స్వభావం. దీన్ని విసర్జించి నవీనమైన స్వభావాన్ని మనం ధరించుకోవాలి అని చెప్పి పౌలు భక్తుడు రాస్తున్నాడు. అంటే గమనించండి, నేను అందుకే అంటున్నాను, మన బాడీని కూడా దేవుని మహిమపరిచేటట్లు ఆయన ఆలయంగా దేవుడు మారుస్తున్నాడు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సాల్వేషన్. మన బాడీ కూడా దేవునికి ఆలయంగా మారుతుంది. పాపము నుండి రక్షిస్తాడు. పాపము నుండి రక్షిస్తున్నప్పుడు పాపానికి కారణమైన నేత్రాశ శరీరాశ జీవపు డమం ఉండే ఈ శరీరాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, మారుస్తాడు కదా. అయితే మొదటి సమయాల గ్రంథం 16:7 చాలామంది దీన్ని కోట్ చేస్తారు. మొదటి సమయాల గ్రంథం 16:16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలా మంది దీన్ని కోట్ చేస్తారు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. నేను పైకి ఎట్లుంటే ఏమైంది, బైబిల్ ఏముంది, మనుషులు చూసినట్టు దేవుడు చూడు,
మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు లోపల చూస్తాడని చెప్పి మనం చేసే ప్రతి కార్యానికి నా హృదయం ఏంటో దేవుడికి తెలుసు, నేను చేసేవాడిని దేవుడు లక్ష్య పెట్టడు అన్నాడు. కానీ అక్కడ దేని విషయంలో మాట్లాడాడు తెలుసా? మనిషి వేసుకునే బట్టల విషయంలో, వాడుకుండే బిహేవియర్ విషయంలో కాదు మాట్లాడింది, మనిషి యొక్క స్వరూపం విషయంలో. అంటే నల్లగున్నా తెల్లగున్నా, లావుగున్నా సన్నగున్నా, ఎత్తుకున్నా పొడుగ్గున్నా, అందంగా ఉన్నా వికారంగా ఉన్నా, అందం లేకపోయినా దేవుడు స్వరూపాన్ని లక్ష్య పెట్టడు అన్నాడు. కానీ నేను చేసే పనుల్లో, నా ప్రవర్తన, నేను నేర్చుకునే బట్టల విషయంలో కాదు ఇది మాట్లాడింది. చాలా స్పెసిఫిక్గా అక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదుని అంటే అభిషేకించడానికి జెస్సీ ఇంటికి సమూయేలుని పంపించాడు. అక్కడ ఆయన పెద్ద కొడుకు ఉన్నాడు. అంతకుముందు దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? ఆజానుబాహుడు సౌలు రాజుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈయన కూడా వెళ్ళి ఫిజిక్ను బట్టి సెలెక్ట్ చేశాడు దేవుని పని కొరకు. దేవుడు ఏమన్నాడంటే, నేను బాహ్యాన్ని లక్ష్య పెట్టను. ఎందుకు? దావీదు చిన్నడు, అందరికంటే గొర్రెలు కాసుకుంటున్నాడు. ప్రవర్తన విషయంలో కాదు మాట్లాడింది ఇది. ఈ విషయం ప్రవర్తన విషయంలో కాదు, ఇది బిహేవియర్ ఓరియంటేషన్ కాదు, ఫిజికల్ ఫామ్ గురించి మాట్లాడాడు. అంటే నువ్వు లావుగున్నా సన్నగున్నా దేవుడు నిన్ను వాడుకుంటాడని, తెల్లగున్నా నల్లగున్నా ఫెయిర్నెస్ క్రీములు రాసుకుంటేనే మనం దేవుని సేవకు పనికొస్తాం, లేకపోతే మంచి వాళ్ళ లోకంలో ఉన్న కాన్సెప్ట్ అది కదా. రంగు మనకి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. కదా ఎంతకంటే మంచి తెల్ల రంగు ఉంటే నాకు మంచి జరుగుద్దని దేవుడు కనిపిస్తే మేలని దేవుడు ఏదన్నా దాచిపెడతాడు మన దగ్గరికి ఇవ్వకుండా? దాచిపెట్టాడు కదా. అంటే మనకి ఇచ్చిన దాంట్లో మనకి మేలుందని దేవుడు ఊహించే కదా మనకి ఇచ్చింది. దేవుని జ్ఞానంలోనే కదా మనకు వచ్చింది. దేవుని కంటే మనం ఒక స్టెప్ ముందుకేసి కుక్కతోక వంకర చేసినట్టు మనకి ఎన్ని క్రీములు రాసుకుని ఎన్ని ఫెయిర్నెస్ క్రీములు రాసుకున్నా అంటే చర్మం పగిలిపోకుండా మంట రాకుండా రాసుకోవడం వేరు, తెల్లగా కనిపించాలనో తెల్లగా అవ్వాలనో చేసే ప్రయత్నం వేరు. ఎంత చేసినా దేవుడిచ్చింది ఇచ్చినట్టే మనకి ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఏదో ఒకటి మనం చెడగొట్టుకోడు. దేవుడు బాహ్యాన్ని లక్ష్య పెట్టడు అంటే మన ఫిజికల్ ఫామ్ నువ్వు కనిపించే దాన్ని బట్టి, కానీ ప్రవర్తన విషయంలో మాత్రం దేవుడు చాలా పర్టికులర్గా ఉంటాడు. ప్రవర్తన విషయంలో కాదు ఇది. నువ్వు ఎలా చూడటానికి ఎలా ఉన్నావో, ఎత్తున్నావో పొట్టుకున్నావో లావుకున్నావో సన్నగున్నావో తెల్లగున్నావో నల్లగున్నావో, ఈ బాహ్యాన్ని దీన్ని దేవుడు చూడడు. లోకరీత్యా జ్ఞానం ఉందో లేదో వీటిని చూడ, కానీ దేవుడు ప్రవర్తన విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాడు. ఎందుకంటే రక్షణ కార్యంలో నీ శరీరం పాపానికి నిలయమైన నీ శరీరం దేవుని చిత్తాన్ని చేసే మహిమ గల ఆయన ఆలయంగా మార్చబడాల. దానికి దేవుడు నీ శరీరంలో నీతో పాటు ఉండటానికి తన ఆత్మని నీకు సంచకరువుగా నీకు నాకు దేవుడు ఇచ్చి మన బలహీనతలో దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావాలా? ఇది ప్రవర్తన విషయంలో కోట్ చేసింది కాదు. మొదటి సమయంలో 16:7 నువ్వు కనిపించే నీ బాహ్య రూపం విషయంలో చెప్పిందే కానీ ఇది ప్రవర్తన విషయంలో కాదు. సో మన ప్రవర్తన విషయంలో మనం చేసే పనులకి దేవుడు బాహ్యాన్ని లక్ష్య పెట్టడు, దేవుడు లోపల చూస్తాడు. నేను ఏం వేసుకున్నా, నేను ఎట్లున్నా, నేను ఏం మాట్లాడినా, ఎట్లా ప్రవర్తించినా నా హృదయం ఏంటో దేవుడు తెలుసు అని వాక్యంలో ఉన్నది మనం తప్పుగా కోట్ చేస్తే మన వాక్యాన్ని వాడుకుని తప్పు చేసేదానికి అట్లా ఎవరు ప్రయత్నం చేశారు? వాక్యాన్ని వాడి తప్పు చేయించడం యేసు ప్రభు దగ్గర సైతాన్ చేశాడు, అంతేనా? వాక్యాన్ని చూపించి తప్పు చేయించడానికి ట్రై చేశాడు. మనం కూడా వాడి బిడ్డల్లాగా వాక్యాన్ని చూపించి తప్పు చేయడానికే ప్రయత్నం చేస్తాం, కానీ దాన్ని మిస్కోట్ చేయకూడదండి. రోమీలకు రాసిన పత్రిక 13:14 చూడండి. సో అది ప్రవర్తనకు సంబంధించింది కాదు ఇది. ఇది నీ స్వరూపం ఎట్లున్నా కానీ దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే ఆయన నీ బాహ్యాన్ని చూస్తాడు, కానీ నీ బయటని స్వరూపాన్ని చూడ్డు అని పౌలు భక్తుడు చెప్పడానికి
సారీ అక్కడ దేవుడు సమూయేలుకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూడండి, యేసు ప్రభువుని ధరించుకోవాలి అంటున్నాడు. యేసు ప్రభువుని ధరించుకోవడం అంటే యేసు ప్రభువులాగా మాట్లాడటం, యేసు ప్రభువులాగా సహించుకోవడం, యేసు ప్రభువులాగా ప్రవర్తించడం. అంటే మనల్ని చూస్తే ఎవరిని చూసినట్టుండాలా? యేసు ప్రభువుని చూసినట్టుండాలా. మనకు జనరల్గా ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎదిగితే ఈ కాలంలో ఎవరు కనిపారు? వాక్యం చదువుతున్న నేను కాదు, జనరల్గా ఎక్కడ కనిపారు? ఎక్కడో ఒకళ్ళు మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఎక్కడో కొంచెం కనిపిస్తారు, కొంతవరకు దేవుని స్వరూపాన్ని పోలి. వాళ్ళ మీద మళ్ళీ క్రైస్తవులకు డౌట్ వచ్చింది, వీళ్ళు పరలోకానికి వెళ్తారా వెళ్ళరా అని. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకున్న, శరీరానికి సంబంధమైన కోరికల్ని నెరవేర్చుకోవడానికి శరీర విషయమై ఆలోచించకొనకుడి అన్నాడు. సో ఫస్ట్ శామ్యుయేల్ని తీసుకెళ్ళి మనం అన్నిటికీ కోట్ చేయడం చాలా డేంజర్. క్రీస్తుని ధరించుకుని మనము నవీన స్వభావం కలిగి ప్రవర్తించాలి, జీవించాలి అని చెప్పి బైబిల్లో క్రైస్తవులకి ఒక ధర్మము నియమించబడింది. వీ హ్యావ్ ఎ కమాండ్. ధర్మ విరుద్ధమైన ఆత్మ దీనికి వేరుగా మనల్ని తీసుకెళ్తుంది. దేవుడు మన హృదయాంతరంగంలో ఏది ఉందో దాని విషయంలో దేవుడు దాన్నే గమనిస్తాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ యువర్ హార్ట్ యువర్ మౌత్ స్పీక్ అని అంటుంది. అంటే నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుందంట. నీ హృదయంలో ఉన్న కోరికలను బట్టే నువ్వు, మనం బయట వేసుకునే మన డ్రెస్ కోడ్ కానీ, మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ, మనం వేసుకునే జోకులు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ దేని రిఫ్లెక్షన్? హృదయంలో ఒకటి ఉంచుకుని బయట ఇంకోటి రాదు. ఇది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో దీంట్లో ఉన్న దాన్ని బట్టే మన బయటది కనిపిస్తుంది. కాబట్టి మనం మన బిహేవియరు అనేక మందికి మన విశ్వాస విషయంలో సాక్ష్యం ఇస్తుంది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, నేను కూడా నేర్చుకుంటా మీకు ఈ వాక్యం చెప్పడానికి ట్రై చేస్తున్నా. మన ప్రవర్తన మన సాక్ష్యాన్ని జనాల ఎదుట రుజువుపరుస్తుంది. నువ్వు ఎవరిని నమ్ముతున్నావో, ఎలా నమ్ముతున్నావో, ఎవరి మీద విశ్వాసం ఉందో, ఎంతవరకు వాళ్ళని విశ్వసిస్తున్నావో, జనాలకి నీ హృదయంలోకి వాళ్ళు ఎట్లా చూస్తారు? దేవుడికి నా హృదయం తెలుసు కదా అంటే, దేవుడికి ఒక్కడికే హృదయం తెలిసినంత మాత్రాన లాభం లేదు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అనేకులకు సాక్షిగా జీవించమన్నాడు. కాబట్టి నేను లోకానికి సాక్షిగా కూడా జీవించే బాధ్యత నాకుందని నేను గమనించుకుని నా ప్రవర్తన, అంటే నేను లోపల నమ్మింది నాకు బయట అనేక మందికి సాక్ష్యంగా కనిపించినట్టు అది నా ప్రవర్తనలో నేను చూపించుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది. సో మనం మాట్లాడేది కావచ్చు, కూర్చుని వాళ్ళ మీద వీళ్ళ మీద మనం గాసిప్ చేస్తున్నాం అనుకోండి, అంటే తప్పు వాళ్ళే చేశారు, లేకపోతే తప్పు ఇంకొకళ్ళు చేశారు, లేదా వీళ్ళది కరెక్టు వాళ్ళది కరెక్టు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వెళ్ళలేకనే సైతానగాడికి అమ్ముడిపోయిన మనల్ని అంత వెలగల రక్తం దేవుడు మనకిచ్చి మనల్ని కొనుక్కుని ఎటువంటి కాస్ట్ లేకుండా నా ప్రేమను దేవుడు నా తప్పుల్ని దేవుడు క్షమించి నన్ను ప్రేమిస్తున్నాడు అనేది మనం నమ్ముతున్నాం అన్న మాట పక్కన వాళ్ళకి ఎట్లా చెప్పగలం? మనం నేను క్షమించబడిన వాడిని,
నేను క్షమించబడిన దాన్ని నా ఘోర పాపాన్ని దేవుడు క్షమించాడు అంటానికి ఆ క్షమాపణ నేను పొందుకున్నాను దాన్ని రుచి చూశానని జనాలకు మనం ఎట్లా సాక్ష్యం? అరే అంత కష్ట అంత తప్పు నీ విషయంలో వాడు చేస్తే నువ్వు వాడిని ఎట్లా క్షమిస్తున్నావని జనాలు మనల్ని క్వశ్చన్ వేసినప్పుడు నా క్షమాపణ ఏముంది? ఇంతకంటే గొప్ప క్షమాపణ నేను దేవుడి దగ్గర పొందుకున్నానని దేవుడు గురించిన సాక్ష్యం చెప్పడానికి మనకు ఆస్కారం ఉంటుంది. రీసెంట్గా గ్రహం స్టెయిన్స్ గారిది డెత్ యానివర్సరీ అయింది. గొప్ప సాక్ష్యం. వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసింది, నా దేవుడు మా పాపాలను క్షమించాడు, మా ఆయన్ని చంపిన వాడిని మేము క్షమిస్తున్నాము, మీరు కూడా క్షమాపణ ఇవ్వండి, మాకు ఎటువంటి వ్యతిరేకత లేదని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసింది. చాలా తక్కువ మంది కనిపిస్తారు. మొన్న మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఎస్ఆర్ అనూహ్ వాళ్ళ డాడీ ఇదే మాట అంటా ఉన్నారు, తప్పు చేసిన వాడికి దేవుడికి వదిలేసా, మేము వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదని. మనం లోపల నమ్మిన సత్యాన్ని బయటికి ఎలా సాక్ష్యం చూపిస్తాం? అది మన జీవితంలో, మన ప్రవర్తనలో, అది మనకి, అది మిగతా వాళ్ళకి ఏమవ్వాలా? కనిపించాలా. కనిపించకపోతే మనం లోపల నమ్ముతున్నట్టు వాళ్ళకి అర్థం కాదు. క్రైస్తవత్వాన్ని భారతదేశం అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఇదే. ప్రసంగాలు చేసేవాళ్ళు లేక కాదు, సంఘాలు లేక కాదు, సంఘాలు ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క వీధికి 4-5 సంఘాలు ఉన్నాయి. సరే, నార్త్ ఇండియాలో లేవు అనుకుందాం, సౌత్ ఇండియాలో ఉన్నాయి కదా, దక్షిణ భారతదేశంలో ఉంది కదా. దక్షిణ భారతదేశంలో ఉన్నప్పుడు సరే, సేవ జరగని ప్లేసులు పక్కన పెట్టండి, సేవ జరిగిన ప్లేసుల్లో క్రైస్తవుల గురించి లోకం ఏమనుకుంటుంది? మా చీరాల్లో ఏమంటారంటే, మా క్రిస్టియన్ కుర్రాళ్ళతో తిరిగి మా వాడు చెడిపోతున్నాడు అంటారు. అంటే రౌడీలు, గోండాలు, చెడిపోయిన వాళ్ళు ఇజ్ ఈక్వల్ టు క్రిస్టియన్ కుర్రాళ్ళని నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో, చీరాల్లో అదొక నానుడు, క్రిస్టియన్ కుర్రాళ్ళతో తిరిగి చెడిపోతున్నారని. క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వాళ్ళ పిల్లల్ని పంపించడానికి నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఆలోచిస్తారు. చీరాల్లో పలానా ఏరియాలోకి మా పిల్లలు వెళ్ళాలంటే వాళ్ళకి భయం, ఎందుకంటే అక్కడ మిగతా ఏరియాలో కనిపించని చండాలమంతా అక్కడ కనిపిస్తుంటుంది. అంటే మిగతా వాళ్ళు తాగరని కాదు, మనలాగా పబ్లిక్ తాగరు. మిగతా వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో గొడవలు ఉండరేమని కాదు, మనంత పబ్లిక్ వాళ్ళు చేసుకోరు. చాలామందికి క్రైస్తవత్వం తెలియకపోవడానికి, యేసు ప్రభు గురించిన అవగాహన లేకపోవడానికి, ఇంత విలువ కలిగిన ప్రేమను గురించి ప్రస్తావించే, ప్రపంచంలో ప్రేమను గురించి మాట్లాడే ఏ గ్రంథం లేదు. దుష్టుల్ని శిక్షించే ధర్మశాస్త్రాలు, న్యాయ విధుల్ని రాసిన గ్రంథాలే ఉన్నాయి, కానీ దుష్టుణ్ణి కూడా ప్రేమించి క్షమించి దుష్టుణ్ణి కూడా మంచివాడిగా మార్చగలిగలిగే మార్గం కేవలం బైబుల్లోనే ఉంది. ప్రపంచంలో దుష్టత్వం పెరిగిపోతుందని బాధపడే ప్రతి ఒక్కడు ఈ బైబుల్ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే, కారణం ఏంటి అంటే, ఈ బైబుల్ని నమ్మే వాళ్ళ జీవితాలు బయట వాళ్ళకి ఆదర్శంగా కనిపించట్లా. ఇది ప్రాబ్లమ్. క్రైస్తవులుగా మన ప్రవర్తనలో ఆ తేడా మనకి కనిపించకపోతే, మన శరీరాలు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంగా మారకపోతే, ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలయంగా, మనం ఉండే ఆఫీస్ స్పేస్ కా ఏరియా కావచ్చు, కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, మనం ఒక అంటే ఆ శాంటిటీ మన జీవితంలో, ఆ పరిశుద్ధత మన జీవితంలో వాళ్ళు గమనించకపోతే, నిజ దేవుణ్ణి నమ్ముతున్న మనకి ఏదో దేవుడు అనుకొని ఆరాధిస్తున్న వాళ్ళకి తేడా ఎక్కడుంటుంది? దేవుడు మనల్ని సాక్షులుగా ఉండమన్నాడు. చివరి దినాల్లో
ధర్మ విరుద్ధమైన మర్మము క్రీస్తు విరుద్ధమైన ఆత్మ ఎక్కడ పనిచేస్తుంది తెలుసా అండి? సాక్ష్యము లేని సంఘాలని తయారు చేయడంలో పనిచేస్తుంది. సాక్ష్యం లేకపోతే క్రైస్తవులుగా మనం నవీన స్వభావాన్ని ధరించుకుని క్రీస్తును పోలి మనం జీవించకపోతే ఈ లోకంలో క్రైస్తవత్వం గురించి అర్థం చేసుకోవడానికి ఎవరు వల్ల కాదు. ఎందుకంటే మనకి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం పట్టుకుంటా, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి, భక్తిపరుడు కుటుంబాన్ని భక్తిలో పెంచుతున్నాడు, ప్రజల్లో దాన ధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈయనకి రక్షణ సువార్త అవసరమైంది. విచిత్రంగా ఉంటుంది ఇది. జనరల్గా ఇట్లాంటి వాళ్ళు మనకి సంఘంలో సమాజంలో కనిపిస్తే, బ్రదర్ మీరు చాలా ప్రేయర్ఫుల్ అని వాళ్ళని మనం రక్షించబడి దేవుళ్ళు ఎదిగిన వాళ్ళకి కనిపిస్తాం. ఈయనకున్న లక్షణాలు చూడండి, ఈయన భయభక్తులు కలిగినాడు, కుటుంబాన్ని భయభక్తుల్లో పెంచుతున్నాడు, అంటే తండ్రి పాత్ర కుటుంబంలో కరెక్ట్గా పోషిస్తున్నాడు, సమాజంలో ప్రజల్లో దాన ధర్మాలు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళకు కూడా సువార్త అవసరం. ఈ సువార్త చెప్పడానికి దేవుడు దేవదూతను పంపిలా, అంటే దేవదూత దేవుని చేతిలో లేక కాదు, దేవదూతను పంపించి పీటర్ని పిలిపించుకోమని చెప్పించాడు. ఎందుకు? రక్షణ గురించి దేవుని గురించి చెప్పటానికి, యేసు ప్రభు పుట్టాడు అని వర్తమానం చెప్పటానికే దూతలు, కానీ యేసు ప్రభు ఎలాంటి దేవుడో చెప్పగలిగిన వాళ్ళు క్రైస్తవులు మాత్రమే. దేవదూతలు కూడా చెప్పలేరు. ఇంత భక్తిపరుడికి కూడా దేవదూత చెప్పలేదు సువార్త. కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రేమని దేవదూతలు ఎక్కడ అనుభవించలా. అవి కేవలం దే ఆర్ మెసే, అంటే మినిస్ట్రింగ్ స్పిరిట్స్, అయ్యి సేవ చేయడానికి దేవుని దగ్గర పనిచేయడానికి ఉన్న ఆత్మలు మాత్రమే. కానీ దేవుడు ప్రేమను పంచుకుంది నీతో నాతో మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాల. దేవుని యొక్క, నిజ దేవుని యొక్క ప్రేమ గురించి, ఆ సువార్త గురించి భక్తిపరుడైన కొర్నీలికి చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు దేవదూత వచ్చి అది తెలిసిన పేతురు దగ్గరికి సేవకుణ్ణి పంపించి పిలిపించుకోమని చెప్పగలిగిందే. కానీ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో, యేసు ప్రభువులో ఉండే ప్రేమ ఏంటో, ఆ రక్షణ ఏంటో దేవదూత కూడా చెప్పలేకపోయాడు. సో ఈ ప్రపంచ వ్యవస్థలో నిజ దేవుడైన యేసు ప్రభు గురించి లోకానికి చెప్పగలిగిన వాళ్ళు కేవలం క్రైస్తవులు మాత్రమే. నేను లాస్ట్ వీక్ చెప్పా, ఆల్ థియాలజన్స్ ఆర్ నాట్ బిలీవర్స్ అని. ఆల్ బిలీవర్స్ ఆర్ థియాలజన్స్, అంటే విశ్వాసులందరూ థియాలజీ అంటే థియోడర్ అంటే కింగ్ అని, ఆలజీ అంటే నాలెడ్జ్ అని, దేవునికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడని. బిలీవర్స్ అందరూ థియాలజన్సే. కానీ వేదాభ్యాసం చేసి ఈ థియాలజీ కోర్స్ చేసిన వాళ్ళందరూ బిలీవర్స్ కాదు. అంటే బైబుల్ కాలేజీలో థియాలజీ చదువుకుని మార్కులు తెచ్చుకుని డాక్టరేట్లు తెచ్చుకున్న వాళ్ళందరూ దేవుని సువార్త చెప్పలేరు. కానీ నిజమైన విశ్వాసి మాత్రం దేవుని సువార్తని చెప్పగలుగుతాడు. విశ్వాసికి థియాలజీ యాడెడ్ ఫ్యూచరే. కానీ సరైన విశ్వాసం లేనోడికి థియాలజీ దేనికి పనికిరాంది. అది ఎందుకంటే దేవుడు గురించిన జ్ఞానం మనిషికి ఎక్కువ, దేవదూతకి ఎక్కువ. దేవదూతకి ఎక్కువ ఉంటుందా మనిషికి ఎక్కువ ఉంటుందా? దేవదూతకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పరలోకంలో అన్ని ఆయన దేవుడు గురించి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? మనిషికి ఎక్కువ ఉంటుందా దేవదూతకి ఎక్కువ ఉంటుందా?
దేవదూతకి ఎక్కువ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నంత మాత్రాన సువార్త చెప్పడానికి పనికొస్తారా? పనికిరారు. దేవుని యొక్క అనుభవ జ్ఞానం ఉన్నవాడు మాత్రమే, అంటే దేవుని యొక్క ప్రేమని అనుభవించి దానికి సంబంధించిన జ్ఞానాన్ని అవగాహన చేసుకున్నవాడు మాత్రమే ఆ దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క మంచితనాన్ని లోకానికి చెప్పగలుగుతాడు. అందుకే థియాలజీ చేయకపోయినా, చదువు లేకపోయినా గొప్ప గొప్ప సేవకులు దేవునికి సేవ చేయగలిగారు. థియాలజీ చేసి కూడా ఎటువంటి ప్రభావం సంఘంలో చూపించలేక సేవలో మిగిలిపోయిన అనేక మంది మనకి చాలామంది ఉన్నారు బయట. సిక్స్త్ క్లాస్ డిస్కంటిన్యూడ్ ఏసన్ గారు, ఎన్ని పిహెచ్డీలు చేసినా ఆ అనుభవం జ్ఞానం లేకపోతే ఆయన రాసిన ఒక్క పాటలో ఒక చరణం కూడా మనం రాయలేము. దేవుని యొక్క ప్రేమను అనుభవించి తెలుసుకోగలిగాడు వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. క్రైస్తవత్వానికి వేషధారణ ఎక్కువైపోయింది. నవీన స్వభావాన్ని ధరించుకుని క్రీస్తు పోలికలో జీవించే క్రైస్తవులు లేరు. నువ్వు లోపలేమి నమ్ముతున్నావు అది బయట మన ప్రవర్తనలో మన జీవితంలో కనిపించకపోతే మనం యేసు ప్రభుకి సాక్షులుగా ఉండటం అనేది అసాధ్యం. మనం యేసు ప్రభు గురించి మనం సాక్ష్యం చెప్పకపోతే లోకానికి యేసు ప్రభు గురించి తెలియదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, క్రైస్తవ వ్యతిరేక శక్తులు క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, తంతున్నారంటే అట్లానే క్రైస్తవుల్ని తంటానికి, చంపేయడానికి ఒకప్పుడు పౌలు భక్తుడు కూడా బయలుదేరాడు. ఏమయ్యాడు? అనేక మంది క్రైస్తవుల్ని చంపడానికి బయలుదేరిన వాళ్ళు చివరికి సేవకులుగా మారారు. కారణం ఏంటి తెలుసండి? ఎవరినైతే చంపడానికి వెళ్ళారో వాళ్ళలో యేసు ప్రభు వాళ్ళకి కనిపించారు. వాళ్ళ లోపల నమ్ముతున్న విశ్వాసానికి వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు. ఆ సాక్ష్యం ఏమైంది? స్టీఫన్ చంపుతున్నప్పుడు ఆ స్టీఫన్ బట్టల దగ్గర ఎవరు నిలబడి ఉన్నారు? ఎవరు సాక్ష్యం దానికి? సౌలే సాక్ష్యం, ఆయనే చెప్పాడు ఆ మాట. చంపడానికైతే అప్పుడు చంపగలిగారు, కానీ దెర్ వర్ సర్టన్ థింగ్స్ దట్ హ్యావ్ చేంజ్డ్ హిమ్ టోటల్గా. లేదు, దాని గురించి ప్రస్తావించడుగా. ఎలా మార్చుకుంటాం? క్రైస్తవ వ్యతిరేకమైన మన లోకాన్ని ఎట్లా మార్చుకుంటాం? చాలా వ్యతిరేకత ఉంది క్రైస్తవుల మీద భారతదేశంలో. ఎట్లా మార్చుకుంటాం? మన హక్కుల కోసం, మన అధికారం కోసం రాజ్యాంగంగా రాజ్యాంగ హక్కులు దానికోసం పోరాడా? కాదు కదా. యేసు ప్రభువులాగా ఈ లోకంలో జీవించి ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క పోలికని ధరించుకుని యేసు ప్రభును పోలిన జీవితాలు జీవిస్తేనే భారతదేశంలో నిజంగా మనం జనాల్ని మన తట్టు తిప్పుకోగలం. కానీ ఇంకా ఎన్ని రకాలుగా ఇంకెన్ని చేసినా కానీ మనం ఏమీ చేయలేము. నవీన స్వభావాన్ని ధరించుకోవాలా. ఈ దేహం దేవుని యొక్క ప్రేమకి ఆలయమై మన దేవుని ప్రేమ ఇక్కడ దొరుకుతుంది అని మన జీవితాల్లో మన ప్రవర్తన చూసి జనాలకు అర్థం అవ్వాలి. అటువంటి స్టేజ్లోకి మీరు నేను ఎదగాల్సిన అవసరం ఉంది. చూడండి, మొదటి యోహాను 2:16 దీనికి అడ్డగించేది ఏంటో తెలుసా? సంఘ వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసే ఈ ఆర్గనైజేషన్స్ కాదు. దీనికి మనకు వ్యతిరేకంగా నిలిచేది ఏంటో తెలుసా? దేవుని ప్రేమను చూపించకుండా, దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకోనికుండా. మొదటి యోహాను గ్రంథం 2:16 చూడండి. లోకంలో ఉన్నదంతయు, అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకము దాని ఆశ గతి, వీటికి అడ్డం పడ్డది ఏంటి తెలుసా? మన నేత్రాశ, మన శరీరాశ, మన జీవపు డంబం, మన కళ్ళకుండే ఆశ, మన శరీరానికి ఉండే ఆశ,
కనీసం ఈ లెవెల్లో అయినా మనం సెటిల్ అవ్వాలి అని మనకుండే జీవిత డమ్మము క్రీస్తును పోలి జీవించటానికి వ్యతిరేకంగా మనలోనే పనిచేస్తుంది. ఆ వేషధారణకి కారణం ఏంటంటే ఈ మూడింటిని మనం పూర్తిగా చంపుకోలేము. ఈ మూడింటిని పూర్తిగా చంపుకోవాలని కూడా మనం అనుకోము. ఒక మంచి స్థితిలో సెటిల్ అయితే దేవుని చిత్తమని మనం దాన్ని తిప్పేసుకుంటామే కానీ, అంటే మనకుండే నేత్రాశ శరీరాశ జీవపడమ్మని ఏదో ఒక రకంగా మనం జస్టిఫై చేయడానికి మనం ప్రయత్నం చేసి పైకి మాత్రం విశ్వాసులుగా, అది వేషధారణ. దేవుడు విశ్వాస జీవితంలో కోరుకున్న ఆ లక్షణాలు మనం పూర్తిగా రానివ్వం. ఎందుకంటే మన పోలిక ఎప్పుడైనా కానీ చుట్టుపక్కల ఉండే సమాజంతో లోకంతో ఉంటుంది. ఈ స్టేటస్ పర్లేదు అని మనకి దేని బట్టి, ఈ డ్రెస్సింగ్ పర్లేదు అనే దేని బట్టి, ఇలా ఈ మాత్రం ప్రవర్తన ఉంటే చాలు అనే దేని బట్టి, ప్రస్తుత లోకంలో ఉన్న మనుగడను బట్టేగా. 50 ఇయర్స్ బ్యాక్ లేవనుకోండి, ఈ డ్రెస్సింగ్ పర్లేదు అన్నది అప్పుడు కూడా ఉండేదా? లేదు. అప్పుడు పర్లేదు అనేది ఇప్పుడు పర్లేదని ఎందుకు అయింది? అంటే మన ఆలోచన దేని పోలికగా మారుతుంది? సమాజం పోలికగా మన ఆలోచన మారుతుంది. కానీ ఇన్ రిలేషన్ విత్ ద చేంజ్ ఇన్ ద సొసైటీ, మనం ఇవి ఓకే ఇది ఓకే కాదు అని లిమిటేషన్స్ పెట్టుకుంటున్నాం. కానీ లోక మర్యాదల్ని అనుసరించొద్దని సంపూర్ణము ఉత్తమం అనుకూలమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మీ మనసును మారి రూపాంతరం చెందమని బైబిల్లో ఉన్న సంగతి మనం మర్చిపోతాం. సొసైటీలో పలాని డ్రెస్ ఓకే కాబట్టి, అది దాటితే చండాలం కాబట్టి, సమాజంలో ఓకే కాబట్టి నాకు ఈ డ్రెస్ ఓకేది అని మనం పోలిక చేసుకున్నాం అనుకోండి, అది ప్రాబ్లము. ఇంతవరకు ఓకే అని మనం పెట్టుకునే ఆ మార్క్ దేన్ని పోలి? ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న ట్రెండ్ని పోలే కదా, లేదా వాక్యాన్ని పోలే? చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. చదవండి, కంటిన్యూ చేయండి. చిన్నపిల్లలారా, ఈ మాటలు చెప్పి, ఏ మాటలు? నేత్రాశ శరీరాశ జీవపడము గురించి చెప్పి లోకాశము గతించిపోతుంది. రోజు రోజుకి ఏమవుతుంది? ఇప్పుడు సమాజంలో పర్లేదు ఓకే అనుకున్నాయి 25 సంవత్సరాల క్రితం ఒవ్వా అని, 25 సంవత్సరాల క్రితం పర్లేదు ఓకే అనుకున్నాయి 50 సంవత్సరాల క్రితం అందనా? రోజు రోజుకి ఏమైపోతుంది? గతించిపోతుంది. గతించిపోతున్న దాన్ని మనం ఒక బెంచ్ మార్క్ కింద పెట్టుకుని ఓకే నేను ఎట్లుంటే పర్లేదు అని మనం కూడా ఏం చేస్తున్నాము? మన ఆశల్ని కోరికల్ని ఇంతవరకు ఆశపడితే పర్లేదు, ఇంతవరకు కోరుకుంటే పర్లేదు, ఇలా వారు ఇట్లా ప్రవర్తిస్తే పర్లేదు, ఇలా డ్రెస్ చేసుకుంటే పర్లేదు, ఇలా నా శరీరాన్ని నేను కండక్ట్ చేసుకుంటే పర్లేదు అని మనకంటూ ఒకటి మార్చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అని ఈ మాటలు రాసి ఏమన్నాడు తెలుసండి? 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి. కాంటెక్స్ట్ లో ఏమని రాస్తున్నాడు? క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నారు కదా, ఇప్పటికే అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకునిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచియుందురు. చూడండి, పద్దెనిమిదవ వచనంలోకి రండి. 24వ వచనంలోకి రండి. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. ఏమనిచ్చాడు? మొదట నుంచి దేన్ని విన్నారో దాన్ని నిలవనీయండి అంటున్నాడు. దేన్ని మనం ఆధారం చేసుకుని బెంచ్ మార్క్ చేసుకోవాలా, లేకపోతే మార్క్ చేసుకోవాలి ఇది రైట్ అని? మొట్టమొదట మనం విన్నాం చూసారా దేవుడి దగ్గర, దాన్ని ఆధారం చేసుకుని వినాలా.
అందుకే యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి మీరేమో డివోర్స్ విడాకులు కరెక్ట్ కాదని అంటున్నారు, మరి మోషే వ్యభిచారంలో పట్టబడితే విడాకులు ఇవ్వచ్చని చెప్పాడు కదని యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమన్నాడు తెలుసా యేసయ్య, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు మోషే మిమ్మల్ని అనుమతించాడు కానీ మొదటి నుంచి అలా లేదు అన్నాడు. ఇట్ వాజ్ నాట్ లైక్ దట్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నాడు. మొట్టమొదట దేవుడు మనకి ఎప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో దాని నుంచి మనం తప్పిపోకూడదు. మనకి ఎప్పుడైనా బెంచ్ మార్క్ అది ఎందుకు, భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఆయన మాట నిరంతరము నిలిచి ఉంటుంది. మనకు అది బెంచ్ మార్క్ అవ్వాలి, కానీ లోకంలో ఉన్న పరిస్థితులు ఓకే అన్నదాన్ని బట్టో సమాజాన్ని బట్టో మనం మన జీవితాన్ని మార్క్ చేసుకోవడం చాలా డేంజరస్. ఈ కాంటెక్స్ట్లో రాస్తున్నాడు. అనేకమైన క్రీస్తు విరోధులు వచ్చారంట. క్రీస్తు ప్రభు సంఘంతో ఏమి పని అయితే చేయాలనుకుంటున్నాడో ఆ పనిని విరుద్ధంగా వ్యతిరేకంగా చేసి దానికి రివర్స్ చేసి సంఘం ఎలా ఉండాలో దానికి ఇంకొక ఇమేజ్ తీసుకొచ్చి వీడు తీసుకొచ్చి పెడుతున్నాడు. అది దట్ ఈస్ వాట్ యాంటీ క్రైస్ట్ ఈస్ డూయింగ్. సంఘం అంటే ఎలా ఉండాలి అని యేసు ప్రభు అనుకుంటే సంఘాన్ని ఇంకొక రకంగా చూపిస్తున్నాడు. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి అని యేసు ప్రభు వాక్యంలో చెబితే క్రైస్తవుని ఇంకో రకంగా చూపిస్తున్నాడు. ఈ ఇది సాక్ష్యం అని దేవుడు చెప్తే ఇది కూడా సాక్ష్యం అని ఇంకొకటి చూపిస్తున్నాడు. ఇదంతా ధర్మ విరుద్ధమైన ఆత్మ చేసే పనులే. ఎన్ని ధర్మ విరుద్ధమైన ఆత్మ చేసే పనులే. యాంటీ క్రైస్ట్ ఎప్పుడో సెకండ్ కమింగ్ అప్పుడు వచ్చి అప్పుడు ఏదో చేస్తున్నాను కాదు, ఆల్రెడీ వాడు పని చేస్తున్నాడు. మనం అట్లాంటి పనిలో ఇరుక్కుపోయామో వాడి కుయుక్తిలో మనం కూడా ఒక పార్ట్ అయిపోయి ఇరుక్కుపోయామో లేదో మనం ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలా. 24 అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. ఇది అండర్లైన్ చేసుకోండి. మొదట నుండి ఏది విన్నారో అందులోనే ఉండండి, దాంట్లోనే నిలబడి ఉండండి. మీరు వాక్యం ప్రప్రథమంగా ఏది చెప్పిందో దాంట్లోనే ఉండాలా. బైబిల్ సువార్త అని మొదట ఏది చెప్పిందో అదే సువార్త. తర్వాత ఎన్ని రకాల సువార్తలు లోకం చెప్పినా కానీ స్టిక్ టు ద బేసిక్స్ అని, ఫస్ట్ థింగ్స్ అని. ఇది క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా డ్రెస్ చేసుకోవాలి? మొదట ఏం చెప్పారు? పెళ్లి విషయంలో దేవుని చిత్తం ఏంటి? మొదట ఏం చెప్పారు? భార్యాభర్తలు ఎట్లా ఉండాలా? మొదట ఎట్లా చెప్పారు? పొరుగువారితో ఎట్లా ఉండాలా? మొదట ఏం చెప్పారు? తర్వాత ఎంత డైల్యూటెడ్ వర్షన్స్ వచ్చినా కానీ దీన్ని పట్టించుకోవద్దు. మొట్టమొదట మనకు ఏది రాయబడి ఉందో దాన్నే పట్టుకుని దాంట్లోనే నిలబడి ఉండాల్సిన అవసరం ఉంది. అది మిస్ అయ్యామా? మనం మిస్ అయినట్టే. అది మిస్ అయ్యామో మనం మిస్ అయినట్టే. మొట్టమొదట చెప్పినలో నుంచి డీవియేట్ చేసేవాడు కూడా ధర్మ విరుద్ధమైన ఆత్మ. చూడండి, మీరు మొదటి నుంచి విన్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఎంత క్లియర్ మాట చూడండి. మీరు మొదట నుండి విన్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలబడతారు. ఒకవేళ మొట్టమొదటి చెప్పిన దాంట్లో మనం నిలబడకపోతే, మొట్టమొదటి చెప్పిన మనలో నిలబడకపోతే మన తండ్రిలో కుమారుని నిలిచినటం అనేది జరగదు. ఇది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూ చేయండి. మిమ్మల్ని మోసపరచు నిత్య జీవము అనుగ్రహించునది అనున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. చూడండి, నిత్య జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళి లింక్ చేశాడు? మొత్తం చదువుతారు 24 నుంచి 26 దాకా కంటిన్యూషన్ మీకు అర్థమవుతుంది. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా క్రీస్తుని మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అష్యూరెన్స్ దేవుడు మనకి ఇచ్చాడు, నిశ్చయతను మనకి ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం నిలిచి ఉండాలంటే ఏం చేయాలా?
మొట్టమొదట మీకు ఏది చెప్పబడిందో అది మీలో నిలిచి ఉండాలా. ఆయన చేసిన వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు? మొట్టమొదట చెప్పబడింది మనలో నిలిచి ఉన్నప్పుడు. అదే కదా కాన్సెప్ట్ ఇక్కడ మాట్లాడింది. ఒకవేళ నిలబడియకుండా మిమ్మల్ని మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నాను అని చాలా క్లియర్గా రాశాడు. మిమ్మల్ని దేవుడు మీకు వాగ్దానం చేశాడు, అష్యూరెన్స్ ఇచ్చాడు. మనకి యేసు ప్రభువు దగ్గర అష్యూరెన్స్ ఉంటుంది, అంటే నిశ్చయత ఉంటుంది. నన్ను తండ్రి దగ్గరికి చేర్చగలిగే వాడు యేసు ప్రభువు ఒక్కడే, ఖచ్చితంగా నన్ను చేరుస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఆయన అబద్ధం ఆడజాలని దేవుడు ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా తండ్రితో మిమ్మల్ని తీసుకెళ్ళి చేరుస్తాడు. అది ఆయన చేసిన వాగ్దానం, నిశ్చయత ఉంది. కానీ నిశ్చయత నిలబడి ఉండాలంటే మొట్టమొదట నుంచి నాకు రాయబడిన దాంట్లో నేను నిలిచి ఉండాలి. ఇది రక్షణ గురించిన సత్యం. ఇది మరలా మరలా చెప్తున్నాను. ఈ డ్రైవర్ చాలా మంచోడు. మీరు బస్సు ఎక్కి కూర్చుంటే ఖచ్చితంగా విజయవాడ తీసుకెళ్తాడు అని భరోసా ఇస్తారు, డ్రైవర్కు ఉండే ఎబిలిటీని బట్టి. మీరు బస్సులో కూర్చుంటే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని, మీరు మధ్యలో దిగిపోతే షూరిటీ కాదు నిశ్చయత, షూరిటీ కాదు అష్యూరెన్స్. యేసు ప్రభువులో ఉంది మనకి అష్యూరెన్స్. నేను బస్సు దిగి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళినా కానీ పొద్దున్న నేను మాత్రం విజయవాడలో ఉంటాను అనుకోవడం షూరిటీ. హైదరాబాద్లో బస్సు ఎక్కి డ్రైవర్ ఎంత గొప్పడంటే, నేను దిగొచ్చి ఇంట్లో ముడుకున్నా కళ్ళు తెరిచే టైంకి ఎక్కడ ఉంటాను, విజయవాడలో ఉంటాను షూర్ అనుకోవడం, అది షూరిటీ. నేను బస్సులో ఎక్కి కూర్చుంటే నన్ను ఖచ్చితంగా ఆయన తీసుకెళ్తాడు, అది అష్యూరెన్స్. ఆయన చెప్పిన దాంట్లో నేను నిలబడి ఉంటే, నిలబట్టడానికి బలహీనత ఉంటే ఆయన బలం ఇస్తాడు, నిలబట్టడం చేత కాకపోతే నేర్పిస్తాడు. కానీ నిలబడకుండా నేను వెళ్ళిపోతే మాత్రం షూరిటీ ఇవ్వాల, అష్యూరెన్స్ ఇస్తున్నాడు, నిశ్చయత. నిన్ను నిత్యజీవం ఇచ్చే విషయంలో దేవుడు నీకు వాగ్దానం చేశాడు. వాగ్దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన సమర్థుడు. ఆయన విషయంలో ఎటువంటి డౌటు లేదు. నువ్వెక్కడన్నా మోసపోతావేమో జాగ్రత్త అని, నిన్ను మోసపరిచే వాళ్ళని బట్టి నేను నీకు ఈ విషయం చెబుతున్నాను అన్నాడు. అంటే వాగ్దానం ఉన్నవాడు మోసపోవడానికి ఆస్కారం ఉందనే కదా ఈ పాయింట్ రాసింది. వాగ్దానం ఉన్నవాడు అసలు మోసపోడు అనుకుంటే ఈ మాట ఎందుకు రాస్తాడు? నిత్య జీవం ఇవ్వాలని దేవుడు నీకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన అబద్ధం ఆడజాలే దేవుడు కాదు. కానీ వాగ్దానంలోంచి తప్పిపోయేటట్టు నువ్వు మోసపోతావేమో, నిన్ను మోసం చేస్తారేమో. క్రీస్తుకైతే నేను నిన్ను ప్రదానం చేశా. ప్రదానం చేయబడిన నీవు వేరొక సువార్త ద్వారా, వేరొక క్రీస్తు ద్వారా, వేరొక ఆత్మ ద్వారా మోసపోతావేమోనని సైతాన్ నిన్ను మోసపరుస్తాడేమోనని నాకు భయం అని రాశాడా 2 కొరింథీయులు 11:2 పౌలు భక్తుడు. ఈ మాట ఎందుకు రాస్తున్నాడు? మొట్టమొదటి నుంచి మీరు విన్నదాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. మొదట మీరు విన్నది మీ లోపల నిలిచి ఉండనీయండి. ఆయన నీకు వాగ్దానం చేశాడు. అది నీలో నిలిచి ఉంటే నువ్వు ఖచ్చితంగా తండ్రిలో నిలిచి ఉంటావు. అది నీలో నిలవకుండా నువ్వు కానీ దాన్ని జాగ్రత్తకు పట్టుకోలేదనుకోండి, నువ్వు తండ్రిలో నిలబడలేవు. తండ్రిలో నిలబడకపోతే నిత్యరాజ్యంలోకి నువ్వు వెళ్ళలేవు. నీకు మొదట చెప్పింది నువ్వు జాగ్రత్తగా పట్టుకుని నీవు తండ్రిలో నిలబడి ఉంటే నిన్ను ఖచ్చితంగా అద్దరికి చేర్చడానికి, తండ్రి దగ్గర చేర్చడానికి నీకు వాగ్దానం చేసిన దేవుడు సమర్థుడు. ఆయన నిన్ను ఎన్ని కష్టాలైనా కానీ తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. మనం మొదట వినిన దాన్ని జాగ్రత్తగా పట్టుకుని నిలబడాల్సిన అవసరం మనకి ఉంది.
క్రైస్తవులుగా మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే మనం ఎక్కడ తప్పిపోతున్నాం అంటే మొదట దేవుడు చెప్పిన కొన్ని సంగతులు ఉన్నాయి క్రైస్తవ ధర్మం ఎట్లా ఉండాల క్రైస్తవులు ఎట్లా ఉండాలని దేవుడు వాక్యములో సంఘానికి మొట్టమొదట చెప్పిన కొంత కొన్ని ధర్మాలు ఉన్నాయి వాటిల్లో మనం నిలిచి ఉండడానికి మనం ట్రై చేయట్లా ఎందుకంటే సమాజం మారుతుంది సొసైటీ మారుతుంది లోకం మారిపోతుంది మారుతున్న కాలాన్ని బట్టి మనం మన ఆలోచనల్ని మనం మార్చుకుని ఇది రైట్ ఇది రాంగ్ అన్న బోర్డర్స్ ని బైబిల్ లో ఉందంటే పునాది రాళ్ళని కదిలించటం అనేది పాపం కదిలికూడదు దేవుడు ఇది బౌండరీ ఇది ల్యాండ్ మార్క్ లేకపోతే ఇది 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 నిర్దేశించే మార్గం అని దేవుడు తన లైన్ గీస్తే లోకం మారిపోవచ్చు మార్పు వస్తుంది లోకంలో కానీ మార్పు ఎటు వెళ్ళిపోతుంది లోకము దాని ఆశలనే పోతున్నాయి టెక్నాలజీ పెరుగుతామంటే దేనికి పెరుగుతుంది మనుషుకున్న అవసరతను బట్టి ఆశను బట్టే కదా టెక్నాలజీ పెరుగుతుంది అంటే టెక్నాలజీ పెరగటం దేవుడు ఏమన్నాడు వెరైటీ కదా దీంట్లో లోకము దాని ఉన్న దాని ఆశ అంతా ఏమవుతుందంట ఈ టెక్నాలజీ అంతా ఏమవుతుంది మనిషిని రోజు రోజుకి నాశనం అయిపోయి గతించిపోవడానికే కానీ ఇది డెవలప్మెంటు ఇది ఇది పురోగమనం కాదు ఇది ప్రోగ్రెసివ్గా లేదు ఇది నాశనానికి దారితీసేటట్టు ఉంది ఈ డెవలప్మెంట్ మీరు ఆలోచించండి టెక్నాలజీ పెరిగే కొంది మనిషికి జరిగే లాభం ఎక్కువ నష్టం ఎక్కువ లోకము దానిలో ఉన్న ఆశ మనకున్న ఆశలు మనకున్న అవసరాలను బట్టే కదా టెక్నాలజీ పెరుగుతుంది ఇవన్నీ ఏమైపోతున్నాయి గతించిపోతున్నాయి లోకంలో మార్పు వస్తుంది కానీ మనలో మార్పు రాకూడదు మనం దేనికి స్టిక్ అయి ఉండాలా మొట్టమొదటి దేవుడు ఏదో చెప్పాడు కదా సంఘాన్ని స్టార్ట్ చేసినప్పుడు దానికి మనం స్టిక్ అయి ఉండాలా దానికి అంటుకొట్టుకుని ఉండాలా దాంట్లో నుంచి మనం మారకూడదు లోకం మారిపోతుండదు మనం మారం లోకానికి మనం వెర్రోళ్ళకు కనిపిస్తాం కదా కొండ మీద వర్షం లేని రోజుల్లో నోవా బోటు కట్టుకుంటున్నట్టు కనిపిస్తాం నవ్వుకుంటారు ఎగతాళి చేసుకుంటారు 120 సంవత్సరాలు అవుద్ది అరే ఇదేంద్ర ఇన్ని సంవత్సరాలు బోటు కట్టాడు ఇటు పిచ్చాడా నీళ్ళు లేవు అప్పుడు వర్షం లేదు వర్షం అనేది అంతవరకు భూమి మీద పడలేదు పైన నుంచి నీళ్ళు వస్తాయి అంటే పిచ్చోడు ఎర్రోడు అనుకుంటారు ఏదో ఒకరోజు ఇంత మేఘం వచ్చుద్ది స్లోగా ఒక్కొక్కటి చినుగు చినుగు కింద రాలింది అప్పుడు వాళ్ళకి అర్థం చేసుకోలేదు డోర్ వేసేది మాత్రం ఎవరి చేతుల్లో పెట్టుకున్నారు నోవా చేతిలో లేదు అందరు లోపల పంపించిన దేవుడు డోర్ వేసాడు ఇక తీరవల తర్వాత రియలైజ్ అయ్యారు కానీ ప్రళయంలో వాళ్ళు కొట్టుకుపోయారు ఈరోజు ఎప్పుడో సంఘం స్టార్ట్ అయిన 2000 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన కొన్ని నియమాలకి మనం కట్టుబడి ఉంటే లోకంలో మనం వెర్రోళ్ళుగా ఉంటాం కదా అంటే వెర్రోళ్ళుగానే ఉంటాం లోక సిలువ జ్ఞానం లోకానికి వెరితనం ఇప్పుడున్న కాలాన్ని బట్టో ఇప్పుడున్న సమయాన్ని బట్టో నేను మారకపోతే ఎప్పుడో పాతకాల మనిషిలాగా ఎప్పుడో దేవుడు సంఘం స్టార్ట్ అయినప్పుడు సంఘానికి పెట్టిన ధర్మాన్ని నేను కూడా ఇప్పుడు ఫాలో అయితే పిచ్చితనంగా ఉంటుంది కదండి పిచ్చితనంగానే ఉంటుంది అందరు ఎగతాళి చేస్తారు నవ్వుకుంటారు కానీ ఒకరోజు మేఘాల మీద ఆయన వేవేల దూతలు వేసుకుని వస్తాడు అప్పుడు నోవా పిచ్చోడో కాదు జనాలకు తెలిసింది అరే ఇంతకాలం ఈయన పిచ్చోడు అనుకున్నావురా ఎగతాళి చేసాము అని వెళ్ళి నోవా ప్లీజ్ తలుపు తీయవా అని చెప్పి తలుపులు కొట్టారు తీయడానికి నోవాకు మనసున్నా అధికారం మాత్రం నోవా చేతిలో లేదు ఏదో ఒకరోజు మళ్ళీ పిచ్చోళ్ళు అనుకుంటారు కానీ మేఘాల మీద యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు ఇది మనకున్న నిరీక్షణ ఆయనకు వచ్చినప్పుడు మన పిచ్చితనం ఏంటో ఏది జ్ఞానమో ఏది జ్ఞానమో లేని పనో లోకానికి అప్పుడు బయలుపరచబడుతుంది బయలుపరచబడినప్పుడు మొదటి నుంచి మనం వినుదాన్ని పట్టుకుని ఉన్నందుకు ఉన్న బహుమానం ఏంటో
మనకు అర్థమవుతుంది, దాని నుంచి కోల్పోయేది ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు దాకా మనం ఓర్చుకోవాలా? అంతవరకు సహించుకునేవాడు రక్షించబడతాడు. నెక్స్ట్ వీక్ సంఘంలో మొట్టమొదటి నుంచి దేవుడు పెట్టిన ధర్మాలు ఏవో కొన్ని స్టడీ చేద్దాము. దాంట్లో నుంచి తీసుకెళ్లేవాడు ధర్మ విరుద్ధమైన ఆత్మను గుర్తుపెట్టుకుని మనం వాడికి దూరంగా ఉంటాం మంచిది. ప్రార్థన చేసుకుందామా?